ओके हाय फ्रेंड्स वेलकम टू पीजन एजुकेशन वीडियो मैं चला अंत चला इंपारटेंट टापिक माटडा अदे ग्रंथाल अट्ला रचय ग्रंथे मन बुक्स अटाया आ बुक्स अट्ला रचय आ बुक्स अनेवरेवर राशार वीट गुरी इध चाल इंपारटेंटे मन की प्रति कॉम्पिटिटिव एग्जाम केवल टापिक आदर्स अंड बुक्स टापिक मन की 2 or 3 क्वेश्चन अच्छे डेफिनेट वस्तु कोई इलाइए 4 to 5 मार्क्स वस्तुई दींट मेजर का एटाड़ता है क्वेश्चन मन की प्रति स्टूडेंट एवर कॉम्पिटेटिव एग्जाम प्रिपेर अवतारो वाली की बुक् पेर इच्छे दाने एवर राशारे इला क्वेश्चन अड़ता है सो दीं प्रीवियस इयर अड़गनवे अट्ला इंपारटेंट मनम कोई इप्ड वीडियो चूदा फस्ट क्वेश्चन वेसर की स्मा ईज ब्यूटिफुल पुस्तक रचयता एवर దీనికి ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 షెమేకర్ ఇస్ ఎఫ్ షెమేకర్ ఇతను ఈ బుక్ నైతే రైట్ మీద జరిగింది ప్రతి ఒక్కరికి నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పే మధ్యలో ఒక 5 సెకండ్స్ టైం అయితే ఇస్తాను అందులో మీద పాస్ చేసి వీడియోని మీరైతే ఆన్సర్స్ థింక్ చేయండి ఎట్ ద ఎండ్ ఆఫ్ వీడియో లాస్ట్ లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కి అయితే కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అట్లా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయినా నాతో కాల్ మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాల్ చేయొచ్చు కాల్ మీ ఫోర్ యాప్లోకి వెళ్ళేసి ఏదైతే మనకి సెర్చ్ బార్ ఉంటుందో అందులో పీజీఎన్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి పీజీఎన్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసినామంటే మన లోగో వస్తుంది అక్కడికి వెళ్ళేసి కాల్ అయితే మీరు నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే మీరు మమ్మల్ని ఐ మీన్ నన్ను మీరు కన్సల్ట్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సోషల్ కాంట్రాక్ట్ ఈ యొక్క రచయిత ఎవరు ఈ పుస్తకం సోషల్ కాంట్రాక్ట్ అనే బుక్ రచించింది ఎవరంటే దానికి ఆన్సర్ రూసో అనే అతను ఆ బుక్ అయితే రాయటం అయితే జరిగింది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు మనందరికీ చాలా వెరీ వెల్ నోన్ క్వశ్చన్ ఇది తెలిసింది 10th క్లాస్లో బయాలజీలో మనం బాగా చదివినటువంటి టాపిక్ ఇది అదేంటంటే చార్లెస్ డార్విన్ ఈ యొక్క చార్లెస్ డార్విన్ అనే అతను ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ను అయితే రచించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రన్స్ అండ్ రూయిన్ ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు ఈ యొక్క రన్స్ అండ్ రూయిన్ అనే పుస్తకాన్ని సునీల్ గవాస్కర్ ఎవరైతే క్రికెటర్ ఉన్నారో సునీల్ గవాస్కర్ తనైతే ఈ బుక్ను అయితే రాయడం అయితే జరిగింది నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఇండియా 2020 విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అనే బుక్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు మనందరికీ తెలిసింది విజన్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే అతను ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండియా 2020 అంటే అతను కోరిక ఏంటంటే 2020 కల్లా ఇండియాని ఒక పెద్ద స్థాయిలో చూడాలని ఆ కళ నెరవేరలేదు అతను అనుకున్నంత స్థాయికి కానీ ఆ బుక్ రచించింది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు 5th నెక్స్ట్ ఇంకా 6th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఈ బుక్ని ఎవరు రచించారు ఈ యొక్క 6th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి నెంబర్ 4 అమర్త్య సేన్ అనే అతను ఈ బుక్ని అయితే రాయడం అయితే జరిగింది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ యాక్షన్ నా యొక్క జీవితాన్ని యాక్షన్లోకి మారుస్తానని చెప్పింది కొటేషన్ చెప్పి అట్లానే ఆ బుక్ రచించినటువంటి వాళ్ళు ఎవరంటే ఇది కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి చాలా బుక్స్ అయితే రాశారు అట్లానే వింగ్స్ ఆఫ్ ఫైర్ కూడా ఏదైనా రాశారు ఇట్లా చాలా బుక్స్ అయితే అబ్దుల్ కలాం గారు రాయడం అయితే జరిగింది నెక్స్ట్ 8th క్వశ్చన్ ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ ఈ బుక్ను రచించింది ఎవరు ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనే బుక్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే హెచ్ఎస్ లాస్కీ ఈ యొక్క లాస్కీ అనే అతను ఈ బుక్ని అయితే రాయడం అయితే జరిగింది దీని ఆప్షన్ వచ్చేసి 3rd నెక్స్ట్ అట్లా 9th క్వశ్చన్ ద స్ట్రగుల్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ని ఎవరు రచించారు ఈ ద స్ట్రగుల్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ని రచించింది మండేలా దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 3rd మండేలా గారు ఈ బుక్ను అయితే రాయడం అయితే జరిగింది అట్లానే ఇంకా నెక్స్ట్ మనం 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఎవరు రచించారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని జవహర్లాల్ నెహ్రూ గారు అయితే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని రచించడం జరిగింది అట్లానే మనం 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెయిన్ క్యాంప్ అనే బుక్ని ఎవరు రచించారు ఆల్ఫర్డ్ హిట్లర్ అనే అతను మెయిన్ క్యాంప్ యొక్క బుక్ని రచించడం జరిగింది ఇవి మేజర్గా ఈ బుక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే పాస్ట్లో జరిగినటువంటి అన్నీ మనం తెలుసుకోవడం కోసం మనకి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఐ మీన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్ మీద అయితే బిట్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకోటి మీరు ఆల్రెడీ ఇక్కడ గమనిస్తున్నారు అంటే ఈ యొక్క ఇయర్లో ఈ బిట్స్ అనేవి ఆడటం జరిగిందని దీని యొక్క అర్థం నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాము అదేంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఎవరు రచించారంటే అబ్దుల్ కలాం
ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అంటే గుర్తుపెట్టుకోండి, ఆవుల్ ఫకీర్ జైను లవిదిన్ అబ్దుల్ కలాం అతని ఫుల్ ఫామ్ అది. నెక్స్ట్ ఇంకా మనం 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రముఖ గ్రంథం అంటే ఇంపార్టెంట్ ఇది విశ్వంభర. విశ్వంభర అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఆప్షన్ 1 డాక్టర్ సి నారాయణ రెడ్డి అనే అతను ఈ బుక్ను అయితే రాయడం అయితే జరిగింది. అట్లానే మనం 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హరణ్యర్ అధికార్ అనే బుక్ని రచించింది ఎవరు, దీనికి ఆన్సర్ వచ్చేసరికి నెంబర్ 2 మహాశ్వేతాదేవి తను ఈ బుక్ను అయితే రాయటం జరిగింది. అట్లానే నెక్స్ట్ ఇంకా 15th వచ్చేసరికి ప్రతాపరుద్ర యశో భూషణం అనే బుక్ని ఎవరు రచించారు, ఈ యొక్క 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి నెంబర్ 3 విశ్వనాథుడు, విశ్వనాథ రచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 16th క్వశ్చన్ ఇమాజినింగ్ ఇండియా, అట్లానే ఇండియా ఫర్ న్యూ సెంచరీ, ఈ యొక్క గ్రంథకర్త అన్న గ్రంథ రచయిత అన్న ఒకటే కొంచెం నోటిఫై అయితే చేసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి నెంబర్ 4 నందన్ నీలేకవి, సారీ నీలేఖని, నందన్ నీలేఖని అయితే ఈ బుక్ని అయితే రాయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మరి ఇటువంటి కాన్సెప్ట్ మీద ఇవి కాకుండా ఇంకా చాలా బిట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఏదైతే మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అయితే ఉన్నారో వీటి గురించి అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజీఎన్ ఎడ్యుకేషన్.